సో తొడ భాగంలో ఫ్రాక్చర్ అయితే అంటే థై బోన్లో దాని ఫీమర్ అంటాము ఇది ఈ పెద్ద బోన్ అనమాట ఇక్కడ ఫ్రాక్చర్ అయితే అది యూజువల్గా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైం దానికి ఆపరేషన్ అవసరం వస్తుంది సో ఎముక ఇంత లాంగ్ ఉంటుందో స్టీల్ రాడ్లో ఉంటుందన్నమాట అది ఎక్కడైనా మధ్యలో ఫ్రాక్చర్ అయితే దాంట్లో ఒక రాడ్ వేస్తాము లోపల మెటల్ రాడ్ వేస్తే ఆ రెండు పీసెస్ కరెక్ట్ పొజిషన్లో హీల్ అవుతాయి అది రాడ్ వేసినాక అట్లీస్ట్ ఒక సిక్స్ వీక్స్ అంటే ఆరు వారాలు ఆ కాల్ మీద బరువుయకుండా నడవాలి సో వాకర్తో రెండో కాల్ మీద బరువు వేస్తూ నడవాలి సిక్స్ వీక్స్ తర్వాత మెల్లమెల్లగా బరువు వేయటం స్టార్ట్ చేస్తామన్నమాట సో యూజువల్గా త్రీ మంత్స్లో కంప్లీట్గా హీల్ అయిపోతుంది సో ఆ రాడ్ లాంగ్ ఉండిపోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు తీయాలంటే టూ ఇయర్స్ తర్వాత తీయాల్సి వస్తుంది అండ్ ఫైవ్ ఇయర్స్ లోపలే తీయాల్సి వస్తుంది